చిందల్లా చేసే నచ్చినట్టు తిరిగే అడ్డు అదుపు లేదు. ఈరోజు జీవితంలో ఎంజాయ్ చేయకపోతే రేపు చేయాలనుకున్న మరో జీవితం లేదు. ఇదో ఫిలాసఫీ. ఇలాంటి ఫిలాసఫీలు నమ్ముతున్నారు ఈరోజు. అలాగే నమ్మింది ఒక అమ్మాయి, నమ్మింది అడ్డగోలు పనులు చేసింది. ఆ అడ్డగోలు పనులు చేస్తున్న ఆ కల్చర్ని లేటెస్ట్గా ఏమంటారంటే హిప్ కల్చర్ అంట. హిప్ కల్చర్ అంటే నచ్చిందల్లా చేయి అంట. ఆ నచ్చిందల్లా చేస్తూ తిరుగుతారు ఈ అమ్మాయి. అలాగే తిరిగింది. అక్కడ ఒక శ్లోకం ఏంటి చెప్పనా, రోడ్డు అయినా ఇల్లు అయినా ప్రదేశమైనా ఎక్కడైనా ఆనందం కొరకు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, నచ్చిందల్లా చెయ్యి. ఇది కల్చర్ శ్లోకం. ఇలాంటి శ్లోకంలో బతుకుతుంది, అందరికి ఇంట్లోకి చెడపేరు తెచ్చేస్తుంది. తల్లిదండ్రులకి, తోబుట్టువులకి ఈ అమ్మాయిని చూసిన వెంటనే బాధపడేవారు. ఈ లేత వయసులు ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని. ఒకరోజు ఆ తల్లి ఎంతగా ఇసుకుపోయిందంటే చెప్పి ఇసుకుపోయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఏడ్చినందుకు తన కూతురు చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేసింది. వాళ్ళ నాన్న ఇలా బైక్ వేసుకొస్తున్నాడట. సెంటర్లో కూరగాయలు ఉంటారు కదండి, ఆ కూరగాయలు అన్నారు, రే మనవాడు బైక్ ఎక్కి తిరుగుతుందిగా, ఇలా అమ్మాయనంట. ఆ మాట వాళ్ళ నాన్న చెవిలో పడిందండి. ఎలా ఉంటుందండి వాళ్ళ నాన్న, ఇదిగో వీళ్ళమ్మాయనంట మనవాడు బైక్ ఎక్కి తిరుగుతుందనగానే ఆ మాట ఆ కన్న తండ్రి చెవిలో పడినట్టునే ఎలా ఉంటుంది. ఇంటికి వచ్చాడు, ఏడ్చాడు. బిడ్డలకు అన్నామనుకున్నాను తప్ప మన భవిష్యత్తుని పీకేసే ఈ బిడ్డలకు అన్నామని నేను అనుకోలేకపోయాను. ఉంటే అదైనా ఇంట్లో ఉండాలి, నేనైనా ఉండాలి, దీనివల్ల నా గౌరవం పోతుందని ఏడ్చాడు. చెప్పింది వినలేదు, నా ఇష్టము. ట్రెండ్ ఏడు చెప్పిన, తల్లిదండ్రులు వద్దని చెబితే ఆడపిల్లలు మగపిల్లలు మా ఫ్రీడమ్ కట్టొస్తున్నారని తల్లిదండ్రుల మీదే కేసులు ఎడుతున్నారు తెలుసా. మా భవిష్యత్తు కట్టొస్తున్నారని తల్లిదండ్రుల మీదకే కేసులు పెడుతున్నారు. అలాగే ఈ అమ్మాయి, నా ఫ్రీడమ్ కట్టొచ్చారంటే మీ సంగతి చూస్తాను. కానీ మాటలన్నీ వినబడుతున్నాయి అమ్మాయి కోసం, ఎందుకంటే ఆ శ్లోకంలో బతుకుతుంది. వాళ్ళ అమ్మకి తెలిసింది ఆ అమ్మాయి తిరుగుతున్న వాళ్ళకి వావి వరుసలు కూడా లేవు. బాధపడింది, పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది, లైన్లో నిలబడ్డది, ఒకటే మాట్లాడింది. అందరూ ప్రార్థన అవసరతలు చెప్తున్నారు, ఈమె కూడా ప్రార్థన అవసరత చెప్పింది. ఏమా ఏం చేయాలని పాస్టర్ గారు అడిగారు, మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు, అదేంటమ్మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే, మా కూతురు చేసే పనులకి నా కొడుకులు తలెత్తుకోలేకపోతున్నారు, నా కూతురు చేసిన పనికి నా భర్త తలెత్తుకోలేకపోతున్నారు, నా కూతురు చేసిన పనికి మేము వీధుల్లో తలెత్తుకోలేకపోతున్నాం, మాకెంత ఉద్యోగాలు ఉంటే ఏముందండి, దీన్ని కన్నందుకు మా గౌరవం అంతా పోతుంది, అది చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నా కూతురు చనిపోవాలని నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడేం లేదు, కనీసం మీ ప్రార్థన విని నా కూతురు చచ్చిపోతుందని ప్రార్థన చేయమని పాస్టర్ గారు అన్నారు. ఆయన పేరు పాల్ యాంగ్చో. ఆయన ఇలా పిలిచాడు, అమ్మేలారా ఆ లోపలకు చూడు, ఆ కనబడుతున్న విగ్రహంలోకి ఏం కనబడుతుంది అని అడిగాడు. వేలాడుతున్న యేసుక్రీస్తయ్యా అని అప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా ఆ రక్తం కాలుస్తున్న యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకే కాదు, పాపంలో మగ్గిపోతున్న నీలాంటి కూతురు కొరకు కూడా ఆ ప్రభు రక్తం కార్చాడు. మరి నన్ను ఏం చేయమంటారయ్యా అంటే, చచ్చిపోవాలని ప్రార్థన చేయకు, మారిపోవాలని ప్రార్థన చేయకు. ఎందుకంటే నీలాంటి నాలాంటి వారి కొరకు మనం మారాలని ఆయన చచ్చిపోయాడు, నీ కూతురు కూడా మారాలని ఆ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించి నీ కూతురు మారుతుంది. చేయమంటావంటే ఆవిడంది, అయ్యో మారతాదని నేను కోరుకుంటే, చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటానండి, మారితే చా. నెలలు గడిచే ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఈ అమ్మాయి ఒక హోటల్లో ఉంది, వీళ్ళమ్మ ప్రార్థనలో ఉంది. ఒకవైపు రాత్రంతా వీళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే ఈ అమ్మ బాగా తాగి, ఈ అమ్మాయి మగపిల్లలతో నలుగురు ఐదుగురు పిల్లలతో వాటల రూమ్లో ఉంది.
బాగా మత్తెక్కింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా స్త్రీ పురుషులని లేదు, అందరు తాగుతున్నారు. తాగింది, మత్తులో ఉంది. ఆ మత్తులో ఉండగా ఈ చుట్టూ ఉన్న ఈ కుర్రగాళ్ళు ఉంటారు కదండి, ఆ కుర్రగాళ్ళు తన దేహాన్ని చిదిమేయడానికి రెడీ అయ్యారు. ఎందుకో తనకు మెలకు వచ్చింది ఆ మత్తులో, పైకి లేచింది. చుట్టూ మగపిల్లలు, తనకే ఎందుకో ప్రశ్నార్థకం అయిపోయింది. నా చుట్టూ ఏంటి, నేనొక్కదాన్నే కూడా ఉండడం ఏంటి, ఈ చీకటి ఏంటి? ఒకప్పుడు మా నాన్న ఎలా ఉండేవాడు, నా లైఫ్ ఎలా ఉండేది, ఎందుకో తెలియకుండా తనలో ప్రశ్నలు రేకెత్తింపబడ్డాయి. నా జీవితం ఎలా ఉండే జీవితం ఎలా అయిపోవడం ఏంటి, ఇలాంటి అల్లరోలందరూ నా చుట్టూ ఉండడం ఏంటి, ఇలాంటి జీవితం ఎలా ఉందని ఒకసారి తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన మీద తనకే అసహ్యం కలిగింది. బతకాలనిపించింది, ఎందుకంటే అప్పటికే తను చాలాసార్లు పాపంలో పడిపోయింది, చాలాసార్లు చేయకూడని తప్పులని చేసేసింది. ఒకసారి ఊహించుకుంది ఎంత పవిత్రంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారో, ఇప్పుడు తన జీవితం ఎలా అయిపోయిందో ఊహించుకుంది. ఇక తనకు అర్థమైపోయింది తన బతుకు మీద తనకే అసహ్యం కలిగేసరికి చచ్చిపోవాలని ఒక నదిలో దూకేయడానికి బయలుదేరింది. ఆ నదిలో దూకేద్దామని బయలుదేరి వెళుతూ వెళుతుండగా తనకు మరలా ఒకరి జ్ఞాపకం వచ్చింది, ఎలాగో చచ్చిపోతాను కనుక చనిపోయే ముందు నా కోసం ఏడ్చి ఒక పిచ్చుతుంది ఈ భూమి మీద, ఆ పిచ్చిది ఎవరో కాదు వాళ్ళమ్మ. అంతే కదండి, మన కొరకు పిచ్చిగా ప్రేమించే పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న. ఇక నా కొరకు ఏడ్చే నా తల్లి ఉంది కనుక ఒక్కసారి ఆ తల్లికి నా ముఖాన్ని చూపించి చచ్చిపోదాం అనుకుని వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చింది. డోర్ కొట్టింది, ఆలస్యమైంది, ఏం చేస్తుందా అని కిటికీలోకి తీసింది. ఆ కిటికీలోంచి చూస్తే వాళ్ళమ్మ ప్రార్థనలో ఎక్కెక్కేడుస్తుంది. అమ్మ అని కిటికీలోంచి పిలిచింది. వాళ్ళమ్మ బయటకు వచ్చింది, ఒకసారి అక్కుని చేసుకుంది, చేర్చుకుని ఇలా అంది. ఏం అడగలేదు, ఎక్కడికి పోయావు అని అడగలేదు, ఏ మాట ప్రశ్నించలేదు, ఈ రాత్రి ఎందుకు వచ్చావని అడగలేదు. ఒకే ఒక్క మాట అడిగింది, ఏమైనా తిన్నావా అని అడిగింది. గల్లు నేర్చింది ఆడపిల్ల. ఎందుకు చెప్పినా, నేను అర్ధరాత్రి వచ్చినా ఇప్పుడు ఎందుకు వచ్చావని నన్ను అడగలేదు. నేను ఎన్నోసార్లు పాపం చేసి ఇంటికి వచ్చినా ఈరోజు కూడా వచ్చినా నువ్వు ఎక్కడికి పోయావని నన్ను అడగలేదు. ఎంత ప్రేమించి అన్నం తిన్నావా అని నన్ను అడుగుతున్నావు. నన్ను ఎలా ప్రేమించాలనిపిస్తుందమ్మా, నాలాంటి దాన్ని నీకు చంపుకోవాలని అనిపించట్లేదని అడిగింది. అప్పుడు వాళ్ళ అమ్మంది, ఎలా రా ఒకసారి ఆయన చూడు, ఆయన రక్తం కాచింది ఎవరి కొరకో తెలుసా, నీ కొరకు. మరో మాట చెప్పనా, నేనింత నిన్ను ప్రేమించడానికి కారణం మొన్నటి వరకు నువ్వు చచ్చిపోవాలని నేను కోరుకున్నాను. ఆయన ప్రేమ అర్థమైన తర్వాత నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ప్రార్థన చేస్తున్నానమ్మా. గల్లు నేర్చింది అమ్మను పట్టుకుంది. తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి. మళ్ళీ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, నిలబడింది. ఆ నిలబడిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, ఈ వచ్చినప్పుడు ఈసారి ఒక్కరితే రాకుండా ఒక అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆవిడని అడిగాడు, తల్లి నీ కూతురు బాగుపడలే చచ్చిపోవాలని కోరుకున్నా కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ కూతురు బతికిందా చచ్చిపోయిందా మారిపోయిందా. ఒక్కసారి ఏడ్చి, ఆ కూతురు ఎవరో కాదయ్యా, ఈ బంగారు బొమ్మలా కనబడుతున్న ఈ అందగత్తే నా కూతురు అని చెప్పి, ఇది ఈ అమ్మాయా అని పాస్టర్ గారు అడిగారు. ఈ అమ్మాయే అని ఆ అమ్మాయి ఎలా మారిందంటే జరిగిన స్టోరీ అంతా చెప్పారు, మారిపోయింది విషయం ఏడు చెప్పిన. ఆ పాస్టర్ గారి దగ్గర తల్లి ఇద్దరు కలిసి అక్కడే మోకాలేసి, మరలా నా లేత వయసులో నేను చేసిన తప్పు మరలా చేయకుండా మార్చిన దేవునికి నేను పూర్తిగా సేవలోకి వచ్చేయాలనుకుంటున్నానని పాల్ యంగ్ సోగర్ చర్చ్లో వన్ ఆఫ్ ది చర్చ్ మెంబర్ అయిపోయింది. విషయం ఏంటి చెప్పిన, ఆ అమ్మాయి పాపాలు క్షమించిన మరొక జూనియర్ పాస్టర్ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ పరిచర్య చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పిన, అదే మణుగులో అదే పాపంలో అదే చీకట్లో అమ్మాయి అలా కొట్టుకెళ్ళిపోయింది. ఆ లేత వయసు తన్నేం చేద్దని చెప్పింది, కుక్కల చింపిన ఇస్తర్లాగా అయిపోయింది తన జీవితం.